సీన్ మా గమ్మతి చంద్రాలు వైరల్ అవుతున్న వీడియోలు గిట్లా తీర్తీరు వార్తలతో మన మైక్ టీ ముచ్చట్లు తయారుగున్నాయి. చలో సుశుద్ధం పండ్రి, అంతకంటే ముందైతే హెడ్లైన్స్. తస్లిమా దొరికింది అడ్డంగా లంచం తీసుకుంటా, తాలో కామెంట్ చేస్తుర్రు అన్ని మాట్లాడి ఇదేందనుకుంటా. బర్రెలక్క గావోతుందట పెళ్లి, సోషల్ మీడియాలో ఈ తీర్ల వైరల్ అవుతుంది మళ్ళీ. పాలను అందరు అడుగుతురట మీరే కావాలని, పీకేకి బదులు పిఠాపురంలో సారే పోటీ చేయాలని. అందరినీ ఎంత ఫూల్స్ చేసింది గీతాస్లిమా మేడము. సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయేటందుకు సేవ చేసినట్టు రీల్స్ వీడియోలు తీసుకుంటుంటే అబ్బా ఎంత గొప్ప సంఘ సేవకురాలు అనుకున్నారంతా. మేడం గారి ముంగట లంచం పేరన్న పేరిన వాడితే చాలు భద్రకాళ అవుతారనే బిల్డప్ ఇచ్చిండ్రు. కానీ తస్లిమా మేడం గారు అస్సలు రంగు గిది. సోషల్ మీడియాలో సేవ చేసేటోళ్ళందరూ శుద్ధ పూసలే అని నమ్ముడు కంటే ఎర్రి పాప పని ఇంకోటి ఉండదు. సోషల్ మీడియా రీల్స్ కు రియాలిటీకి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటది. మైబాద్ రిజిస్టార్ తస్లిమా మేడం గారి ముచ్చటే చూడరాదురి. మదర్ తెరీసా మల్ల పుట్టిందన్నట్టు మస్తు బిల్డప్ ఇచ్చింది. ఎనకపొంటి కెమెరా పట్టుకొని షేన్ షెల్క పొంటి పోయి కలుపు తీసినట్టు నాటు పెట్టినట్టు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పాపులర్ అయింది. ఆదివారం కూడా మేడం పని చేస్తదని హెచ్చులు పడ్డది. సీన్ కట్ చేస్తే నిన్న ఏసీ బోల రైడింగ్ లా 19,000 లంచం తీసుకుంటా పట్టు పడ్డది. మంచితనానికి పంజాబ్ డ్రెస్ వేసినట్టు ఏమన్నా యాక్టింగ్ చేసేదా తస్లిమా మేడము. ఈమె శుద్ధ పూసే అన్న మీ మంత్రి సీతక్క అయితే మదర్ తెరీసా 2.0 అని బిరుదు కూడా ఇచ్చింది. కానీ ఆమె సర్వీస్ ఎన్కపోంటి అస్సలు సీక్రెట్ గిదన్నట్టు. బిజినెస్ తక్కువ బిల్డప్ ఎక్కువ, మందిని మోసం చేసి ఎన్నొద్దులు మేనేజ్ చేస్తారు. ఇగో ఇవాళ ఆమె గారి బండారం బయటపడ్డది. డాక్యుమెంట్ రైటర్ల తాను నుంచి 178,000 రూపాయలు దొరికినాయి. ఇవన్నీ డాక్యుమెంట్ రైటర్లు మాపటి నుంచి మేడానికి పంపించే మామూలట. ఏసీ బోర్లకు దొరికినాక ఎట్లా ఫేస్ పెట్టిందో చూస్తే ఈమె నాకు ఇసోంటి పని చేసింది అంటారు. ఎంత మంది ఉసురు తగిందో ఇవాళ బండారం బయటపడ్డది. సేవ ముసుగులా మేడం గారు చేస్తున్న పనులు గిట్లున్నాయని తిట్టి పోస్తుండ్రు ఈమె ఎవ్వరని చూసినోళ్ళు. కూనంనేంది సారేంది ఉన్నట్టుండి పిడిగా సొంటి ముచ్చట్లు మాట్లాడిండు. కాంగ్రెస్ వాళ్ళంతా బుగులు పడేటట్టున్నాయి సార్ మాటలు చూస్తుంటే. మరి ఇంతకాయన ఏం మాట్లాడిండో మీరే చూడండి. కొత్తగూడెం సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సారు పిడిగా సొంటి ముచ్చట చెప్పిండు. ఈ ఎలక్షన్లలో బీజేపీ కనుక మళ్ళా గెలిస్తే బీజేపీ సర్కారు రేవంత్ సర్కార్ ను ఎక్కువ రోజులు ఉండనియ్యది, రేవంత్ ఎన్ని రోజులు సీఎం ఉంటాడో తెలియదని బ్లాస్టింగ్ మాటలు మాట్లాడిండు. మునుగోడు ఉప ఎన్నికలప్పుడే పువ్వు గుర్తోలు ఓటర్లనే కొనే తందుకు చూసిండ్రు. కానీ మా పార్టీ కాడ బలం బాగుండే వరకు జర్ర ఆపినట్టు చేసినాం, లేకుంటే ఆయల్లా ఆళ్లే గెలిచేటోళ్ళు అన్నాడు. ఇక ఇప్పుడు కూడా కేంద్రంలో బీజేపీ మళ్ళా పవర్లకు వస్తే ఖచ్చితంగా రేవంత్ సర్కార్ ను గూలుస్తారు అన్నట్టే కాకరేపే మాటలు మాట్లాడి. ఎంత ముఖ్యమంత్రి ఇండియా కోటంలో ఉన్న అది మన జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇప్పుడు ఈయన ఇంకెవరంటే అందరూ అవజేసేస్తారు. రేపు రేవంత్ కూడా నేను అనుకున్నా వీళ్ళు ఎవరిని స్పేర్ చేయరు. రేపు భవిష్యత్తు ఎవరు తెలుస్తుంది, రేపు 400 సీట్లు వస్తే ఇక్కడ కూడా కొనుక్కోవడం పెడతారు తెలంగాణలో కూడా. అప్పుడు కూడా చూసాం కదా మనం మునుగోడు టైంలో సిపిఐ ఉండబట్టే వాళ్ళని ఆపాం మునుగోడు టైంలో వీళ్ళు, లేకపోతే అప్పుడే చాలా మంది కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేశారు. ఇవాళ మనం చూస్తున్నాం ఎవడు ఉంటాడు ఎవడు ఉండడు ఎవడు ఎందులో పోతాడు ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇవాళ రాజకీయ నాయకులు విలువలు లేవు. ఇవాళ ఈ నిమిషం ఈ పార్టీ ఇంకో నిమిషం ఇంకో పార్టీ ఈ పద్ధతుల్లో జరుగుతున్న దానిలో రేపు ఎవరిని సుఖంగా ఉంచరు, ఏ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సుఖంగా ఉంచరు, ఏ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మీరు బతకదీయరు. కూనంనేని మాటలైతే తీసి వాడేసేటట్టు లేవు. ఎందుకంటే బీజేపీ వాళ్ళ అధికారం కోసం ఎంతకైనా దెగిస్తారని చూస్తూనే ఉంటుమి. ఎన్ని రాష్ట్రాలలో సర్కార్లను గూలగొట్టి వాళ్ళు గతనెక్కిన రోజు చూసినాం కదా, తెలంగాణలో కూడా గట్ల చేసేటందుకు ఛాన్స్ లేదని కొట్టివాడేయలేం. ఇసొంటి విపత్తును ముందుగానే ఊహించి రేవంత్ రెడ్డి సారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాలమేసి పార్టీలకు గుంజుతుండు. రేపటి రోజున బీఆర్ఎస్ బీజేపీలు ఏమన్నా కథలు పడ్డా కూడా అధికారం పోకుండా జాగ్రత్త పడుతుండు అని అంటున్నారు రాజకీయ మేధావులు. మా బర్రెలక్క పెళ్లి కూతురాయనే, మా బర్రెలక్క పెళ్లి కూతురాయనే. అబ్బబ్బా ఎంత పనుంది, మ్యాచింగ్ షేపులు తీసుకోవాలి, షీరక్ పీకో ఫాల్ వేయాలి, మా అక్కనేమో పెళ్లి దగ్గర పడ్డాక పెళ్లి పిల్లని చేసేటప్పుడు చెప్పబట్టి షెల్లె పెళ్లికి రా అని. నా ఏంబట మీరు కూడా రాన్రి మళ్ళా పోయి పెళ్లి బువ్వ తినొద్దాం. శిరీష అలియాస్ బర్రెలక్క తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ల అప్పుడు ఇండిపెండెంట్ గా నిలబడి అడ్డవోలు ఫేమస్ అయ్యే కదా, ఇక ఎమ్మెల్యేగా గెలవకపోయినా ఎంపీగా పోటీ చేసి అయినా గెలుస్తా అని ధీమా ఇచ్చింది. కట్ చేస్తే నా పెళ్లి, మీరందరూ తప్పకుండా రావాలి అని ఇన్విటేషన్ పెట్టింది. ఇగి చూసిన వాళ్ళంతా అగో అదేందక్క
ఎంపీ అయితా అంటివి, నిరుద్యోగుల కోసం పోరాడతా అంటివి, పెద్ద పెద్ద మాటలు చెప్పి ఇప్పుడు పట్టు శిర కట్టుకుని పందిట్ల కూసవడతీవి, ఏం దక్కిది? లేకపోతే పెండ్లైనంక ఇంతైనా ధైర్యంతో పోటీ చేస్తావా అని ఒక్క తీరుగా క్వశ్చన్లు వేస్తారు. అక్కోలింట్లా పెండ్లి పనులు కూడా షురు అయినాయి. ఈ నెల 28 నాడు పెండ్లి పెట్టుకురు. ఏదైతే దాయే గాని అక్క మీద ప్రేమ ఉన్నోళ్ళైతే పెండ్లికి పోయి బుక్కెడు దీని చిన్నదో పెద్దదో గిఫ్ట్ చేతిలో పెట్టి రీ సరేనా? ఆవులా చక్క, ఎలా కూలికి వస్తావా? కలిసేది షానుంది, జేరయ్యాలి ఒక్కరోజు రారాదు. ఏవుకశల్లే, పొద్దంతా ఎండల దానిలాడే బదులు ఓ 2 గంటలు మీటింగ్ పోయి వస్తే చాలు, డబల్ కూల్ వస్తుంది. నుగిట్రా పోదాం, బిర్యానీ పొట్లను సూతిస్తారు, తిండికి తిండి మందుకు మందు దొరుకుతుంది. ఇగో ఇట్లున్నాయి ఆడకట్ల అమ్మలక్కల ముచ్చట్లకి ఇప్పుడు. ఆవు మళ్ళా ఎంపీ ఎలక్షన్లు దగ్గర పడ్డాయి కదా, ఇక లీడర్లంతా ఎవరి ప్లానింగ్ లాలు ఉన్నారు. ఏం చేస్తారు మళ్ళా ఓట్ల కోసానికి ఎవరి తిప్పలాలదాయి, కాకుంటే ఇట్లా బహిరంగం అయ్యే వరకే తేడాలు వస్తాయి. అమ్మో అమ్మో, ఎంతకు తెగిచ్చిర్రా! భయం లేని కోడి బజార్ల గుడ్డి పెట్టినట్టు నడి బజార్లని దుకాణం తెరిచిండ్రు. ఏం గుండె సార్ అది, ఆ గుండె బతకాలి. శంషాబాద్ నియోజకవర్గం కొత్తూరు మండలం ఇన్ముల్ నర్వే ఊర్లే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి సభకు వచ్చిన వీళ్ళంతా. ఇక సభ వచ్చినాక ఈ ఆడకట్టోళ్ళందరినీ లైన్ల నిలబెట్టి ఎవ్వలొంతాలకి ఇచ్చిదోలిచ్చింది కార్యకర్త. ఇటు ఎలక్షన్ కోడి యాక్షన్లున్న సుత ఇంతకు తెగిస్తారా అని గిట్లనే పర్రానోలెవలో వీడియో తీసి సోషల్ మీడియాలో ఎక్కిచ్చిరు. కథం ఇంకేందిగా, ప్రతిపక్ష పోలకు దొరికిందే ముక్క దేవకుమార అన్నట్టు అయిపోయింది ఆడ పరిస్థితి. ఇదేనా పద్ధతి? పబ్లిక్ కు పైసా ఆశ చూపించి ఒళ్ళేసుకుందామని చూస్తారు. ఎవరైనా న్యాయం ఓట్ల కోసం అడగాలే గానీ ఇట్లా దొంగల లెక్క సందులలో బొందులలో చెయ్యొద్దు అని ఒక్క తీరుగా మాటలతో ఆడి పోసుకుంటురు. ఎవడెన్నన్న అనుకోని మాకేంది అన్నట్టు ఇటు దిక్కులు ఫీల్ అవుతురు. ఏదేమైనా గానీ లీడర్ల ధైర్యం మెచ్చుకోవాలి. నుల్లా ఒక దిక్కు ఎలక్షన్ కోడ్ షురు అయిందని ఈసీఓలు 7 కడబందోబస్తు పెట్టిరు. అన్నేమో గానీ ఓటుకు నోటు చెలామని కావద్దని గట్టిగా శిల్కకు చెప్పినట్టే చెప్పిరు. అయినా కూడా ఇలా ధైర్యం చూడుర్రి, ఇచ్చేటోనికి లేని నొప్పి, తీసుకునేటోళ్ళకి మాకేంది అని పబ్లిక్ అంటుర్రు. అసలే ఎమ్మెల్సీ పార్లమెంట్ ఓట్లున్నాయి, మరి మీటింగ్లకు జనాలు ఉత్తగానే వస్తారా? ఇట్లా పైసలు వంచంది ఎవ్వరు రారు. ఇంట్లో ఏ పాటోలేం సోకం పూసలు కావు, అన్ని పాటోలు పైసలు ఇచ్చే జనాలను తీసుకురావాల్సింది. కాకుంటే వాళ్ళకిచ్చే పైసలు తాపిచ్చే మందంతా చికెన్ని బొక్కలు మెడలేసుకున్నట్టు కాకుండా జరసాటుకు నడుస్తుండే. కానీ ఇప్పుడైతే సీదా బహిరంగమే చేస్తుండ్రు. మరి ఇప్పటికే బీఆర్ఎస్ వాళ్ళు ఎలక్షన్ లోలకు దీని మీద కంప్లైంట్ ఇచ్చిండ్రట. ఏమిచ్చినా ఈ సొంటి ఏమాగుతాయి తీయుండ్రి, యదా రాజా తదా ప్రజానే కదా. ఏం తాపదామని చూసినా ఏం వెనకకెళ్ళి నడిచేటి నడుస్తూనే ఉంటాయి. ఏమంటారు, ఓహో అందరు నన్నే గెలిపిస్తామని పాటు పడుతుంటే ఏడాని పోటీ చేయాలి ఉన్న ఒక్కనొక్క మనిషిని అని అంటున్నాడు కేఏపాల్ సారు. పబ్లిక్ లో నాకున్న డిమాండ్ చూస్తుంటే మెంటలెక్కి పోతుందని అంటున్నాడు. ఇన్నరా ఈ సంగతి, పిఠాపురంలా పవనాలు వద్దు నువ్వే కావాలే పాలు అని పిఠాపురం జనాలంతా పాలెనక పొంటి పీటలు పట్టుకొని తిరుగుతుర్రట. నువ్వు రాకుంటే పిఠాపురానికి కటాక్షమే ఉండదని కాల్మిక్కినంత పనిచేస్తుండ్రట. అందరితోటి పోతే జనాలు ఎంటబడి క్రౌడ్ కంట్రోలింగ్ కష్టమైతుందని పాలు ఒక్కడే సీక్రెట్ గా పిఠాపురం పోయిండట. ఇక ఆడ కొంతమందిని అడిగితే పాలన్నా పిఠాపురానికి నీ పాలనే కావాలన్నా, పవనాలు వద్దన్నా నిన్నే గెలిపిస్తామన్నా అని ఎంటబడ్డరట. అరే అందరు నన్నే కావాలనుకుంటే ఎన్ని జాగాలను పోటీ చేయాలి, ఎంత మందిని సాటిస్ఫై చేయాలని సైలెంట్ గా వచ్చేసిండట. అందుకే జనాలకు సిగ్గుంటే పవనాలు కోటయ్యొద్దు నాకే వెయ్యాలి అని అంటున్నాడు. ఇక అటు తెలంగాణ లీడర్లను కూడా అరుచుకున్నాడు ప్రవీణ్ కుమార్. ఓ తుగ్లకు కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు నన్ను మర్డర్ చేయనికే స్కెచ్ చేసిండ్రు, నీళ్లు కరెంట్ ఇవ్వకపోతే రేవంత్ కు కూడా కష్టాలు తప్పాయి, మళ్ళా తెలంగాణ వాళ్ళు కూడా నన్నే సీఎం కావాలని అంటారు. దానికంటే ముందుగాల తెలంగాణలో కాంగ్రెస్ ను బొంద పెట్టాలి. వరంగల్ కెళ్లి బాబు మోహన్ పోటీ చేస్తుండు, కేసీఆర్ కేటీఆర్ ఆయన గెలిపియాలని ఓ రకంగా బెదిరించినట్టే చేసిండు. మరి పాల్సార్ చేపలు పడతాడు కాబట్టి తెలుగు రాష్ట్రాలలో లీడర్లంతా పాల్కు భయపడిపోయి పోటీలకెళ్లి సైడ్ అయిపోతారో ఏందో. ఇంతకు ముందే కూనం లేని సాంబశివరావు సారు ఓ ముచ్చట చెప్పింది కదా, బీజేపీలు ఎంతకైనా తెగిస్తారు, ప్రభుత్వాలను కూల్చే కూట్రలు ఖచ్చితంగా చేస్తారని. ఆగో అదే నిజమైతుంది. కర్ణాటకలో సంపూర్ణ మెజారిటీ తోటున్న కాంగ్రెస్ సర్కార్ ను వడగొట్టేటందుకు కుట్రలు చేస్తుండని కుద్దు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సారే చెప్తుండు. ఎదురు లేకుండా చేసుకోవాలి, ప్రతిపక్షం అనేదే ఉండొద్దు. మనకి ఎవరన్నా ఎదురు తిరిగితే వాళ్ళ మీద కేసులేయాలి, వాళ్ళని జైలుకు పంపాలి, మనం చెప్పింది జైగొట్టాలి, మూర్దాబాద్ అన్నోళ్ళ మక్కలిరగొట్టాలి. ఇగో ఇది దేశం కోసం ధర్మం కోసం పార్టీ అసలు సిద్ధాంతం అని అంటున్నాడు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సారు. కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ ను కూలగొట్టేటందుకు బీజేపీలు కుట్రలు చేస్తుండ్రట. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి, అట్లా చేసి వస్తే ఒక్కో ఎమ్మెల్యేకు 50 కోట్లు ఇస్తామని రాయబారాలు పంపుతుండ్రట. చూడు ఎట్లున్నదో కదా, నియంత పోకడలు కాకుంటే ఏంది, సంపూర్ణ మెజారిటీ తోటున్న సర్కార్లను వడగొట్టాలని కుట్రలు చేసి అధికారంలోకి వచ్చే అవసరం ఏమున్నది? అడ్డదాన్న ప్రభుత్వాలు గూలగొట్టి గద్దనెక్కాలననేనా ఇల్లు వల్లిచ్చే సనాతన ధర్మాలల్లో రాసున్నది? ఇదేనా ధర్మం అని మండివాడుతున్నారు బీజేపీల ఎవ్వరని చూసిన సుశిరానులా. నేను వాటికొచ్చిన ముచ్చట్లు ఎట్లనేయో, ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైటీవి ముచ్చట్లు. ఏమంటున్నా?